కొన్ని కొన్నిసార్లు మనం ఎంత తలకిందలుగా తపస్సు చేసినా పనులు అసలు అవ్వండి. దే జస్ట్ డోంట్ హ్యాపన్ సమ్టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ అంతా స్నాక్స్ తింటూ ల్యాప్టాప్తో ఎంత యుద్ధం చేసినా బాస్ అడిగిన రిపోర్ట్ మాత్రం రెడీ అవ్వదు. తెల్లారుజామున పిచ్చుకల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మధ్య మట్టి వాసనతో వచ్చే చల్లగాలి పీలుస్తూ మనం కూడా ఎక్సర్సైజ్ కుమ్మేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఇకపోతే ఆఫీస్ కింద ఉన్న చాయ్ బండి దగ్గర ఒక దమ్ము కొట్టి టీ తాగుతూ తూదీన అమ్మ జీవితం ఎంత ఓవర్ టైం చేసినా ఈఎంఐ ఎందుకు కట్టలేకపోయారా బాబు అని బాధపడుతుంటాం. దీన్నే సినిమా వాళ్ళు రైటర్స్ బ్లాక్ అంటారు, బిజినెస్ వాళ్ళు లీన్ ప్యాచ్ అంటారు, పాలిటీషియన్స్ డిపాజిట్ గల్ అంత అంటారు, క్రికెటర్స్ అవుట్ ఆఫ్ ఫామ్ అంటారు. ఈ జఫాగాడు మనకు అసలు ఈ సూదంతా ఎందుకు చెప్తున్నాడని మీకు అనిపించవచ్చు. మీ అందరికీ చెప్పడానికి ఏ ప్యూర్ స్టోరీ లేదు కాబట్టి ఈ సూదంతా చెప్తున్నా. చిల్డ్ మార్నింగ్స్లో ఎన్ని కాఫీలు తాగినా, సీనిక్ ఈవినింగ్స్లో ఎన్ని బిస్కెట్లు తిన్నా ఒక్క కథ దొరకల. మన కథ రాద్దాం అని చెప్పి కూర్చుంటే చివరికి నా పరిస్థితి ఇంక్ అయిపోయిన రీఫిల్ లాగా, పేజీలు అయిపోయిన పుస్తకం లాగా అయిపోయింది. మనకి ఎగ్జామ్ల ఆన్సర్స్ రాకపోతే ఎగ్జామ్ రాయకుండా వదిలేస్తామా? కాదు కదా. సో నేను కూడా జేఎన్టీయూ స్టూడెంట్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే జేఎన్టీయూ స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కొందరు మెగాస్టార్ పవర్ స్టార్ డైలాగ్గా సబ్మిట్ చేస్తారు, ఇంకొంతమంది రామజోగే శాస్త్రి అనంత శ్రీరామ్ లిరిక్స్గా సబ్మిట్ చేస్తారు, ఇంకొంతమంది ఎస్ఎస్ తమన్ కొట్టిన మ్యూజిక్కే మళ్ళీ కొట్టినట్టు అదే క్వశ్చన్ పేపర్ని 10 సార్లు సబ్మిట్ చేస్తారు. వీళ్ళలాగానే కంటెంట్ లేకపోయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. వధావసోది పాయింట్కి రా అని మీరు అనొచ్చు. భయ్యా పాయింట్కే వస్తున్నా, స్ట్రైట్గా పాయింట్కే వస్తున్నా. నాకు లైఫ్లో నచ్చిన టాప్ 5 పంచ్ డైలాగ్స్ చెప్పి మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. డైలాగ్ 1, అరవింద సమేత. పోయిన తోడి 2 బండ్లు వేసుకొచ్చినావు బాలరెడ్డి, మాట్లాడినా? ఈ తోడి 4 బండ్లు వేసుకొచ్చినావు, అందుకే కొట్టి మాట్లాడతాండా? యుద్ధం చేసే సత్తా లేనోనికి శాంతి అడిగే హక్కు లేదు. నా ఫోన్ నెంబర్ ఆయన కార్డ్ ఉంది, మెసేజ్ చేయి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుకపోయి మీ నాయనని కలిసొద్దాం. నువ్వు అయితే పులెందుల పూలంగళ్ళ గాడి నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ గాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో దాంకున్నా, బెల్గాం కొనల్లో పండుకున్నా, వదలా తరుముకుంటా వస్తా, తలకాయగోస్తా. డైలాగ్ 2, జల్సా. అంకుల్, నువ్వు మళ్ళా చదవు, ఇంటర్వ్యూలు గెలవు, ఉద్యోగాలు చేయవు, ట్యాక్సులు కట్టవు, అయినా నేను సుఖంగానే ఉండమంట. ఇంతకుమించి ఇంకేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా పొందుదాం. నువ్వు అలా కార్ల తీరు గోండాయిజం చేసుకుంటావు, మేము ఆ పక్క నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కార్ అప్ దిగితే ఇగో ఇలాగే సండాలంగా ఉంటుంది. అసలు ఈ కుర్రాళ్ళు ఈ మధ్య చాలా డేంజరస్గా ఉన్నారు అంకుల్, కెలికితే కేమిడికి సంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా నువ్వు కన్విన్స్ కాకపోతే రేపు పొద్దున మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ని వేసుకుని రా. కానీ ఇలా పారిపోయే వాళ్ళు మటుకు కాదు. కొట్టుకోవాలన్నా, తిట్టుకోవాలన్నా, చంపుకోవాలన్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలన్నా సరే వెయిట్ చేస్తూనే ఉంటాడు 24 అవర్స్. సంజయ్ సాహు, కేర్ ఆఫ్ ఉస్మానియా క్యాంటీన్, హైదరాబాద్, నేను చాలా హాట్ గురు. డైలాగ్ 3, గణేష్. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన కాదంటలే. మరి నాకైతే చార్మినార్కున్నంత హిస్టరీ ఉన్నది, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోన్కి కుప్ప తొట్టిలో దొరికినానంట. గప్పాడు సంధి, ముష్టోళ్ళతోని ముష్టెత్తిన, కుష్టోళ్ళతోని దుప్పట్లు వండిన, సిసి కుక్కలు కూడా అనలా వండవయ్యా. నేను 7 ఏళ్ళకే పిక్ పాకెటింగ్, బిలాక్ల టికెట్ అమ్ముడు సురు చేసిన. దొరికితే దెబ్బలు, లేకుంటే పైసలు. నా పైలి మర్డర్ ఎప్పుడు అనుకున్నావు? 14 ఏళ్ళకే బచ్చగాన్ని. గదైతే చెడ్డి మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి తమ్మి, నేను బతకాలే. గా బతికేటందుకే నేను పాలిటిక్స్లో జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాలను పోగు తీసిన, కానీ కార్పొరేటర్నైనా. 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల మంత్రినైనా. 30 ఏళ్ల సంధి తమ్మి, సిగ్గు లజ్జ వదిలి కొజ్జగా లెక్క బతుకుతున్నా. కానీ ఇప్పుడు నాకు ఆ టైం వచ్చింది. అయినా అవినీతి ఏడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగిడేటి పత్రికోళ్ళు లేరా? మన కులపోడే కదా నిలిచేసి ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్ని,
లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనరు లేరా, అడిగితే పత్రికా ధర్మం అంటాన్రు. గిదైతే రాజకీయ ధర్మం అన్నట్టు. ఏ గిదంతా మనతో అన్నాడో, నేనైతే సిన్సియర్, మెడల్ కట్టుకుంటానంట. ఆవు చెప్తే నువ్వు గా రెవెన్యూ గాడు 100 కోట్లు తిన్నాడు, రహదారులు మరియు భవనములు గాడు 200 కోట్లు తిన్నాడు. ఇట్లా మస్తు మంది లీడర్ల హిస్టరీ నీకు టీవీ సీరియల్ చూపినట్టు చూపిస్తా. నన్నైతే ఇడిసే రాదే. డైలాగ్ 4 లెజెండ్ జై బాలయ్య. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేనెక్కడున్నా నా అన్న వాళ్ళు ఇక్కడుంటారు, వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి. అర్థం కాలా, ఒకడు మంచి కోరి మా వైపు అడుగేస్తే 10 అడుగులు ముందేస్తాం, అదే చెడు కోరి అడుగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. ఆ అడుగు పడితే నాకు ఇమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, స్టేట్ అయినా సెంటర్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా, నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. డైలాగ్ 5 నేనే రాజు, నేనే మంత్రి. కొడతా, ఎక్స్ట్రా చేస్తే ఎవరినైనా కొడతా. ఏంట్రా సీఎం, 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ హోటల్లో పెడితే సాయంకాలం కల్లా నేను అవుతా సీఎం. రే, ఇక మీరు గెలవాలని యజ్ఞాలు యాగాలు మొదలెట్టండి. కర్మ కాలి మీరు ఓడారు, ఒక్కొక్కడికి జోలపాడ్డా లేవు, డైరెక్ట్గా జోడేయడమే. ఈ ప్యూర్ స్టోరీ ఒకవేళ మీకు ఫసక్ అనిపిస్తే డిఫరెంట్ మాడ్యులేషన్స్లో మీరు దాన్ని నిలదీసిఫై చేసుకోండి. ఇట్లు మీ ప్యూర్ స్టోరీ టెల్లర్ కార్తీక్ ఎల్లాప్రగడ. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.